సిట్టింగ్లకు గణమే ఇది సిట్టింగ్ ఎమ్మెల్యేలు 20 నుంచి 25 మంది బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళా టికెట్లు ఇచ్చేటువంటి అవకాశం లేదు అని తెలుస్తా ఉన్నది 98% కసరత్తు పూర్తి చేసి క్రాస్ చెక్ చేస్తా ఉన్నారు ప్రత్యామ్నాయ అభ్యర్థులపై ఆరాధిస్తా ఉన్నారు అసమ్మతి భేటీలకు అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయి అసంతృప్తులకు పదవులు ఇస్తామని చెప్పేసి ఆమె పట్నంకు మంత్రి వీరేశంక ఎమ్మెల్సీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోపల కల్వకుర్తి మినహా అన్నింటికీ ఓకే ఇది 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు దాదాపుగా 60 మంది ఎమ్మెల్యేలపైన తీవ్ర వ్యతిరేకత ఉన్నది అని చెప్పేసి ఒక ప్రచారం నడిచింది ఆ ప్రచారం కాస్త 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలను సిట్టింగ్ ఎమ్మెల్యేలను తొలగించి వాళ్ళ స్థానం లోపల కొత్త ఎమ్మెల్యేలకు కొత్త అభ్యర్థులకు టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉన్నది అది నిన్న కాస్త 10 ఎమ్మెల్యేలకే వెళ్ళిపోవడం అంటే 10 మంది ఎమ్మెల్యేలను అది కూడా రిజర్వ్డ్ స్థానాల లోపల ఈ 10 మంది ఎమ్మెల్యేలను మార్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది ఇది మొత్తంగా ఎవరికి వాళ్ళు అంటే ప్రత్యేకంగా చేయించినటువంటి సర్వే లోపల 98% ఆ సర్వే పూర్తి చేయడం జరిగింది ఆ కసరత్తు పూర్తి అయిపోయింది క్రాస్ చెక్ చేస్తూ ఉన్నారు కొద్దిమంది ఏమో మళ్ళా ఇప్పటికే అధిష్టానం దగ్గర వినతులు పైరవీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది ఇది రానున్న ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయం లోపల అధికార బీఆర్ఎస్ పార్టీ అత్యంత జాగ్రత్తగా ఒక వ్యూహాలు రచిస్తూ ఉన్నది హ్యాట్రిక్ కొట్టాలి మేము ఎట్లయినా ఈసారి మూడోసారి అధికారంలోకి రావాలని చెప్పేసి వ్యూహాలు రచిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందుగానే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే ఈ రోజు ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఒక వార్తనైతే రాసుకురావడం జరిగింది ఇది మొత్తంగా కొన్ని కొన్ని నియోజకవర్గాల లోపల అంటే వరంగల్ జిల్లాకు సంబంధించి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య అదేవిధంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలను తప్పించి అదే స్థానాల లోపల కడియం శ్రీహరి పల్ల రాజేశ్వర రెడ్డిలకు జనగామ నుంచి పల్ల రాజేశ్వర రెడ్డి గన్పూర్ నుంచి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం దాదాపుగా కనబడతా ఉన్నది ఇకపోతే అంటే టికెట్ ఇచ్చే వాళ్లకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాకుండా ఎవరైతే అక్కడ నిలబడే అభ్యర్థులకు స్వయంగా ఫోన్ చేసి మీరు వర్క్ స్టార్ట్ చేసుకోరని చెప్పేసి ఫోన్ చేసినట్టుగా ఒక సమాచారం అయితే ఉన్నది ఇక హైదరాబాద్కు సంబంధించి కొన్ని నియోజకవర్గాల లోపల అంటే లక్ష్మారెడ్డికి టికెట్ ఇస్తామని చెప్పేసి కేసీఆర్ ఫోన్ చేశారు అయితే ఉప్పల్ నియోజకవర్గం లోపల అటు బొంతు రామ్మోహన్ అదేవిధంగా బేతి సుభాష్ రెడ్డి మధ్య పంచాయతీ నడుస్తూ ఉన్నది ఈసారి వచ్చే ఈసారి బొంతు రామ్మోహన్కు టికెట్ అని చెప్పేసి యువలకు వాళ్ళు ప్రచారం చేస్తున్నప్పుడు లక్ష్మారెడ్డికి ఫోన్ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆయన టికెట్ నీకే నువ్వు పని చేసుకో అని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నాయి అయితే బొంతు రామ్మోహన్ బెటరా లేకుంటే ఇటు బేతి సుభాష్ రెడ్డి బెటరా అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా అధిష్టానం దగ్గర ఇప్పుడు కవిత ఎమ్మెల్సీ కవితను కలవడం జరిగింది మా ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా ఓకే లక్ష్మారెడ్డికి ఇస్తే మాత్రం మేము పనిచేయమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇట్లాంటి పరిస్థితి అంటే కొన్ని కొన్ని స్థానాల లోపల ఇద్దరు ముగ్గురు ఆశావాలు ఉంటే మా ఇద్దరి తప్ప ఇంకో కొత్త వ్యక్తికి ఇస్తే మేము పనిచేయము అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది ఇది సిట్టింగ్లకు గండమే అంటూ మన జేబీ వార్తా పత్రిక ఒక వార్తనైతే రాసుకురావడం జరిగింది